మిత్రమా, డబ్బులు ఊరికే ఎవ్వరికీ రావు. విజయం కూడా ఎవ్వరికీ ఊరికే సరదాగా వచ్చి ఒళ్ళో వాలదు. విజయానికి కావాల్సిందేమిటి? గొప్ప చదువులా? అదే అయితే ఆయనకు మన దేశం పేరు రాయడం కూడా సరిగ్గా చేతకాదు. పోని తాతలిచ్చిన ఆస్తుపాస్తులా అంటే ఆయన పుట్టింది నిరుపేద కుటుంబంలో. మరి అటు చదువు ఇటు వారసత్వపు సంపద ఏదీ లేని కిరణ్ కుమార్ 10,000 కోట్ల రూపాయల స్వర్ణ సామ్రాజ్యానికి అధినేత ఎలా అయ్యారు? ఆ మాట ఆయన్నే అడిగితే ఇదిగో ఇలా చెబుతారు. నేను పుట్టింది నెల్లూరులో. మీకు తెలుసోలేదో, నెల్లూరికి బంగారు నగల తయారీ కేంద్రంగా బాగా పేరుంది. అక్కడ పనిచేయడానికి మా కుటుంబం 80 ఏండ్ల కిందట రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడింది. నాన్న మూల్చంద్ జైన్, అమ్మ సుశీలాబాయి. వాళ్లకి 8 మంది సంతానం. నేనే చివరివాణ్ణి. నాకు 6 అక్కలు 2 అన్నలు. పెద్ద కుటుంబం కావడం వల్ల కటిక దారిద్ర్యం తప్పలేదు. నాన్న బంగారు దుకాణాల్లోనూ బట్టల దుకాణాల్లోనూ పనిచేసేవారు. రోజుకు 3 పూటలా కాదు కదా, 1 పూట తిండి దొరకడమే కష్టంగా ఉండేది. నేను చిన్నప్పుడు అందరితో పాటే బడిలో చేరాను. కాని అదేంటో, నా బుర్రలోకి 1 అక్షరం మొక్క కూడా వెళ్లేది కాదు. ఎలాగోలా 5వ తరగతి దాకా నెట్టుకొచ్చినా ఆ తరువాత మానేశాను. అందుకనే నాన్న మా కర్మ కొద్దీ పుట్టావురా నువ్వు అని ఎప్పుడూ తిడుతుండేవారు. ఇంట్లోని కష్టాల వల్ల కావచ్చు, 9 ఏండ్లకే నాకు జీవితం పైన ఒక స్పష్టత వచ్చేసింది. అప్పట్లో నా ఈడు వాళ్లు బంగారు దుకాణాల్లో కూలికి వెళుతుంటే నేను కూడా వాళ్లతో కలిసి వెళ్లడం మొదలుపెట్టాను. 3 ఏళ్ల తరువాతే నెల్లూరులో తయారు చేస్తున్న నగల్ని చెన్నై, కేరళలోని దుకాణాలకి హోల్సేల్ గా అమ్ముతారని తెలిసింది. నేను అలా అమ్మాలి అనుకున్నా. మరి నగల తయారీకి బంగారం కావాలి కదా. మా ఇంట్లో అమ్మ భద్రంగా దాచుకున్న 4 బంగారు గాజులుండేవి. ఆమెకు చెప్పకుండా వాటిని తీసుకెళ్లి కరిగించి 65 గ్రాముల్లో కొన్ని జుంకీలు చేయించాను. వాటిని తీసుకుని చెన్నై వెళ్లిపోయాను. అక్కడ నేను బాగా విన్న దుకాణం పేరు లలితా జ్యువెలరీస్. ఆ దుకాణం ముందు నిలుచున్నాను. అప్పుడే ఆ సంస్థ ఓనర్ కందస్వామి గారు కారు దిగుతున్నారు. ఆయన దగ్గరకెళ్లి నాకొచ్చిన తెలుగు హిందీ కలగలిపి మీకు నగలు అమ్మడానికి నెల్లూరు నుండి వచ్చాను అని చెప్పాను. 12 ఏండ్ల కుర్రాణ్ణి కదా, ఏదో సరదా పడుతున్నానని అనుకున్నాడేమో. సరే చూపించు అన్నారు. ఎర్రటి కాగితంలో చుట్టుకొచ్చిన నా 65 గ్రాముల జుంకీలు చూపించాను. రోజు కిలోల లెక్కన నగలు కొనే ఆయన వాటిని చూసి అంటూ నవ్వేశారు. అయినా నన్ను నిరుత్సాహపరచకుండా వీటిని నేను టెస్ట్ చేయాలి, రేపురా అన్నారు. ఇంటికెళితే అందరూ నగల కోసం వెతుకుతూ ఉన్నారు. విషయం చెప్పాను. నాన్న అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అమ్మ మాత్రం ఇంట్లో మిగిలిన చివరి నగలవి, నువ్వే ఆలోచించుకో అని మాత్రమే చెప్పింది. తరువాతి రోజు ఉదయమే మళ్లీ లలితా జ్యువెలరీస్కి వెళ్లాను. నన్ను చూడగానే ఇలాంటివే మరిన్ని చేసుకురా అని చెబుతూ 15,000 రూపాయలు డబ్బులిచ్చారు కందస్వామిగారు. వ్యాపారిగా నా తొలి సంపాదన అది. అందులో వచ్చిన లాభంతో మరికాస్త బంగారం కొన్నాను. 24 గంటల పాటు తిండి నిద్రలన్నీ మాని ఈసారి 100 గ్రాముల నగలు తయారు చేసుకుని వెళ్లాను. సాధారణంగా అలా నగలు తయారు చేయడానికి వారం పడుతుంది. నేను 2వ రోజే ఆయన ముందుకు వెళ్లడం చూసి విస్తుపోయారాయన. క్రమంగా 200 గ్రాములు, 300 గ్రాములు, 1000 గ్రాములు, అలా 6 నెలల్లోనే 3 కిలోల బంగారు నగలు చేసిచ్చే స్థాయికి చేరుకున్నాను. ఆ తరువాతి నుంచి పూర్తిగా నా దగ్గరే నగలు కొనడం ప్రారంభించారాయన. లలితా జ్యువెలరీస్తో పాటు ఇతర పెద్ద దుకాణాలు ఆర్డర్స్ ఇచ్చాయి. దాంతో మొదటి ఏడాదే 7 లక్షల రూపాయల వ్యాపారం చేశాను. నేను మేజర్ని అయ్యాక అష్రఫ్ అనే మిత్రుడి భాగస్వామ్యంతో ఏకే జ్యువెలర్స్ పేరుతో హోల్సేల్ నగల దుకాణాన్ని రిజిస్టర్ చేయించాను. 8 ఏండ్లలో దక్షిణాదిలోనే 1 హోల్సేల్ నగల తయారీదారుగా పేరు తెచ్చుకున్నాను. రోజు కేవలం 3-4 గంటలే నిద్రపోయేవాణ్ణి. ఆ కఠోర శ్రమే నన్ను 19 ఏండ్లకే కోటీశ్వరుణ్ణి చేసింది. నా విజయానికి తొలిమెట్టుగా నిలచిన లక్షణం అదే. పట్టుదల ప్లస్ సాహసం ఈక్వల్ టు కొత్తధనం. 1996 కాలం. లలితా జ్యువెలరీస్ సంస్థ యాజమాన్యం నష్టాల్లో కూరుకుపోయింది. అప్పుల వాళ్ల వల్ల నేను అరెస్టు కావడమో, దుకాణాన్ని మూసేయడమో నాకు 2 దారులున్నాయి అని నా ముందు కన్నీరు పెట్టుకున్నారు దాని యజమాని కందస్వామిగారు. నాకు జీవితాన్నిచ్చిన సంస్థ అలా మునిగిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోను. అందువల్ల 1999లో నేనే దాన్ని కొన్నాను.
కొన్నానే గాని 6 నెలల పాటు నాకేమీ అర్థం కాలేదు. హోల్సేల్ వ్యాపారిగా గంటకు 10 కిలోల నగలు అమ్మే నేను రీటైల్లో రోజంతా కష్టపడ్డా కిలో బంగారం నగల్ని అమ్మలేకపోయేవాణ్ణి. 4 గేండ్లలోనే అసలు ఇటు ఎందుకొచ్చాన్రా భగవంతుడా అనే పరిస్థితిలో పడ్డాను. అయినా సరే వెనక్కి తగ్గాలనుకోలేదు. కొత్తగా ఏమేం చెయ్యొచ్చో ఆలోచించడం మొదలుపెట్టాను. నాణ్యత ఉన్నతంగా ఉండాలని దక్షిణాదిలోనే తొలిసారి బిఐఎస్ హాల్మార్క్ నగల్ని పరిచయం చేశాను. వాటిని కూడా హోల్సేల్ ధరలకే అమ్మేవాణ్ణి. నా లాభాలను తగ్గించుకుని తరుగు 9% మించకుండా చూసుకున్నాను. ఇవన్నీ వినియోగదారుల్ని ఆకర్షించాయి, లాభాలు పెరిగాయి. కానీ మాకంటే నువ్వు తక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదంటూ నగల దుకాణాల సంఘాలు నాకు హుకుం జారీ చేశాయి. నేను పట్టించుకోలేదు. పోటీదారులు నేరుగానే నన్ను బెదిరించారు. అయినా నేను భయపడలేదు. నా పని నేను చేసుకుంటూ పోయాను. వాటిని పట్టించుకోని ధైర్యమే నన్ను ఇప్పటిదాకా నడిపిస్తోంది. అదే లేకుంటే జీవితంలో సవాళ్లని ఎదుర్కోలేం, కొత్తగా ఏదీ సాధించలేం. అందుకే నేనే మోడలయ్యాను. మొదట్లో లలితా జ్యువెలరీస్కి నగల సరఫరా చేయడం కోసం నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. రాత్రి బస్సులకైతే ఛార్జీ 2 రూపాయలు తక్కువని వాటినే ఎక్కేవాణ్ణి. లక్షల సంపాదిస్తున్నప్పుడు కూడా అంతే. లలితా జ్యువెలరీస్ని కొన్నాకే చెన్నైకి మకాం మార్చాను. అక్కడ చెన్నైలోని మా ఇంటి నుంచి దుకాణానికి ఆటోలోనే వెళ్లేవాణ్ణి. మాకున్న 21 దుకాణాల్లో ఎక్కడా చైర్మన్గా నాకంటూ ప్రత్యేక క్యాబిన్ ఉండదు. మిగతా ఉద్యోగులతో పాటు స్టోర్లోనే కూర్చుంటాను. మా సంస్థ ప్రకటనలని స్టార్ హీరోల చేత చేయించకపోవడానికి అదే కారణం. నేను నటించాలని అనుకున్నాక మేకప్లు విగ్గులు వేసుకోమన్నారు చాలామంది. అది కూడా దండగ ఖర్చు అనిపించే నా గుండుతోనే టీవీల ముందుకి వచ్చేశాను. ఇలాంటి వాటికి నిరాడంబరత అనే పెద్ద పదం అక్కరలేదు. ఇదంతా కేవలం వ్యాపార మనుగడ కోసం ఆచితూచి ఖర్చు పెట్టడం మాత్రమే. కానీ జీవితంలో నాకంటూ కొన్ని కలలుండేవి. కారు కొనడం అందులో మొదటిది. లలితా జ్యువెలరీస్ని కొన్న చాలా ఏండ్ల తరువాతే నేను కారు కొన్నాను. ఆ రోజు దానికి పూజ చేసి రాత్రి ఇంటికి తెచ్చాను. పడుకున్నాక 2 గంటలకు మెలకువ వచ్చింది. నిజంగానే కారు కొన్నానా? అంత గొప్పవాణ్ణయ్యానా? కాదు, ఇదంతా కలేనేమో అనిపించింది. హడావుడిగా లేచి పార్కింగ్కి వెళ్లి కార్ డోర్ తీసి హారన్ మోగించాక గాని నాకు తృప్తి అనిపించలేదు. ఎంతగా ఆచితూచి ఖర్చు పెట్టినా మన కలలని దూరం చేసుకోకూడదని, అవే మన జీవితాల్ని ఉత్సాహంతో నింపుతాయని ఆ రోజే తెలుసుకున్నాను. అనుమానంతో కాదు, ప్రేమతో. చిన్నప్పుడు స్కూల్లోనే కాదు, ఇప్పటికీ నేను ఇంగ్లీషు అక్షరాల్ని గుర్తుపెట్టుకోలేను. విదేశాలకు వెళుతున్నప్పుడు ఎయిర్పోర్ట్లో దరఖాస్తు నింపాలి కదా, అందులో ఇండియన్ అనే పదాన్ని రాయాలన్నా నా చేయి తడబడుతుంది. లలితా జ్యువెలరీస్ ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల సామ్రాజ్యం. అయినా నేను ఇప్పటికీ కరెన్సీ కట్టల్ని సరిగ్గా లెక్క పెట్టలేను. ఎప్పుడు లెక్క పెట్టినా ఎక్కువో తక్కువో వస్తుంది. అయితే లాభనష్టాలని మాత్రం ఖచ్చితంగా బేరీజు వేయగలను. ఫలానా గంటకి ఇంత బిజినెస్ జరుగుతుందని చెప్పగలను. చదువులేని నాకు దేవుడిచ్చిన పెద్ద వరం ఆ మైండ్ క్యాలిక్యులేషన్ అనిపిస్తుంది. అంతకన్నా పెద్ద వరం నా ఉద్యోగులు. నెల్లూరులో ఒకప్పుడు నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, వాళ్ల పిల్లల్లో 90% మంది ఇప్పటికీ మా దగ్గర పనిచేస్తున్నారు. నాకు చదువు లేకున్నా వాళ్ళేం రాస్తున్నారో, ఏ లెక్కలు వేస్తున్నారో అని ఇంకెవరి చేతో తనిఖీ చేయించను. పక్కవారిని అనుమానంతో కాకుండా ప్రేమతో ఆదరిస్తే అద్భుతాలు చెయ్యొచ్చనే విశ్వాసం నా ఉద్యోగుల వల్లే వచ్చింది. మేమెక్కడ షోరూం తెరిచినా దానికి అనుబంధంగా ఓ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని వృత్తిపని వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఆ రకంగా మా సంస్థలో 1,000,000 మంది ఉద్యోగులున్నారు. మా దుకాణాల్లో పనిచేసే వాళ్ళందరికీ మధ్యాహ్నం పూట ఉచితంగా భోజనం పెడతాం. ఇక తనకున్న చిట్ట చివరి బంగారు నగలతో నన్ను ఇంతవాణ్ణి చేసిన అమ్మ గుర్తుగా ఆమె పెరిగిన రాజస్థాన్ బలానా ప్రాంతంలో పెద్ద బడి కట్టించాను. 1,000 మంది పిల్లలు ఉచితంగా చదువుకోవచ్చక్కడ. 100 ఏండ్లపాటు సున్నం కొట్టాల్సిన అవసరం లేకుండా చలువ రాళ్లతో కట్టించాను ఆ బడిని. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా దానికి ఏదో రకంగా వనరులను ఇచ్చేది ఈ సమాజమే. దానికి తిరిగి ఇవ్వడంలోని సంతృప్తి చిన్నదేమీ కాదు. ఇంత ఎందుకు చెబుతున్నానంటే గుండుబాస్, గుండాయన నా అసలు పేరేమిటో చాలామందికి తెలియకపోయినా తెలుగు టీవీ ప్రేక్షకుల్లో చాలామంది నన్నిలాగే గుర్తుపెట్టుకుంటున్నారు.
ఇక నా ప్రకటనలపైన వస్తున్న పేరడీలకైతే లెక్కే లేదు. నిజానికి ఇవన్నీ నాకు కోపం తెప్పించడం లేదు. నేను వాటిని భలే ఎంజాయ్ చేస్తాను. వాటిని తయారు చేసే వాళ్లలో ఎక్కువ శాతం యువతేనట. నాపైన ఎంతగా జోకులేసి నవ్వుకున్నా యువత అన్నాక భవిష్యత్తులో గొప్ప విజయం కోసం కలలు కనకుండా ఉంటారా? ఆ కలలు నెరవేరేందుకు ఎంతో కొంత ఉపయోగపడతాయనే ఆశతోనే వాళ్ల పెద్దన్నగా నా జీవిత అనుభవాలను ఇలా మీతో పంచుకుంటున్నా. డబ్బులెవరికి ఊరికే రావు అంటూ టీవీల్లో కనిపించే నేను విజయం ఎవరికీ ఊరికే రాదు అని యువతకు చెప్పాలనుకుంటున్నా. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, ఏమీ లేని నుంచే ప్రారంభం మొదటి మెట్టు. ఎక్కుతూనే ఉంటారు ఒక్కో మెట్టు, విజయానికి చివరి మెట్టు ఉండదు. యువత ఇలాంటి వారి అనుభవాలను తప్పక తెలుసుకోవాలి. ఇలాగే కాకుండా మరోలా విజయాలను సాధించవచ్చు. ఇది రాసిపెట్టుకో.